మారుతాళాలతో మోటారు సైకిళ్లు దొంగతనం చేసి తప్పించుకుని తిరుగుతున్న ముద్దాయిలను నెల్లూరు పోలీసులు అరెస్టు చేసినట్లు టౌన్ డీఎస్పీ డి శ్రీనివాసరెడ్డి తెలిపారు. నెల్లూరు ఉమేష్ చంద్ర కాన్ఫరెన్స్ హాల్లో నిందితులని మీడియా ముందు హాజరుపరిచి కేసుకు సంబంధించిన వివరాలను డీఎస్పీ వెల్లడించారు. ఈ సందర్భంగా డీఎస్పీ శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ, జల్సాలు, చెడు వ్యసనాలకు అలవాటుపడి మారుతాళాలు సృష్టించి మోటారు సైకిళ్ల దొంగతనాలకు పాల్పడుతున్న ముద్దాయిలు ఎల్లంటి మురళి, దువ్వూరు రాజాలను అరెస్టు చేయడం జరిగిందన్నారు. నిందితుల వద్ద నుంచి 5,30,000 రూపాయల విలువ చేసే మొత్తం 16 మోటారు బైకులను స్వాధీనం చేసుకోవడం జరిగిందని తెలిపారు. నేరస్తుడిని అరెస్టు చేయడంలో ప్రతిభ కనపరిచిన పోలీసుల్ని ఎస్పీ అభినందించి రివార్డులు అందజేశారు. ఈ సమావేశంలో క్రైమ్ సిబ్బంది, దర్గామిట, బాలాజీనగర్ పోలీస్ స్టేషన్ల పోలీసులు పాల్గొన్నారు. ఇటీవల నగరంలో జరుగుతున్న దొంగతనాల గురించి జిల్లా ఎస్పీ గారు ఇచ్చిన ఆదేశాల మేరకు బాలాజీనగర్, దుర్గంబెట్ట, ఇతర ఎస్హెచ్ఓలందరూ కూడా స్పెషల్గా బృందాలు ఏర్పాటు చేసి ఈ ముఖ్యంగా ఈ బైక్ దొంగతనాల గురించి టీమ్స్ ఫామ్ చేసి ఎఫర్ట్స్ చేశారు. దానిలో భాగంగా దుర్గంబెట్ట సీఏ అల్తాఫ్ హఫీజ్ గారి, హుస్సేన్ గారి నాయకత్వంలో టీము వర్కౌట్ చేసి మనుగోలు మండలం పేడూరు గ్రామానికి చెందిన ఎల్లంటి మూలకృష్ణ అనే వ్యక్తిని పట్టుకుని అతని దగ్గర నుంచి 9 బైక్స్ సీజ్ చేశారు. వాటికి సంబంధించి 5 కేసెస్లో, దర్గమెట్ల కేసెస్లో ఎఫ్ఐఆర్ నమోదయ్యి ఉన్నాయి. అది కాకుండా ఇందుకూరుపేట, బిట్రకుంట పోలీస్ స్టేషన్లో కూడా 2 కేసులు నమోదైనాయి. ఇది కాకుండా ఇంకా 2 కేసెస్లో కంప్లైంట్స్ని ట్రేస్ చేసి ఎఫ్ఐఆర్స్ నమోదు చేయాలి. మొత్తం 9 బైకులను కూడా సీజ్ చేసుకున్నారు. ఆ ముద్దయ్యను అరెస్ట్ చేసి ఈరోజు రిమాండ్ పంపిస్తున్నారు. అదేవిధంగా బాలాజీనగర్ పోలీస్ స్టేషన్కి సంబంధించిన మోటార్ సైకిల్ సంబంధించిన ఒక వ్యక్తి దువ్వూరు రాజా, వనంతోపు సెంటర్, నెల్లూరు సిటీ, ఇతన్ని అరెస్ట్ చేసి ఇతని దగ్గర నుంచి 7 బైక్స్ స్వాధీనం చేసుకున్నారు. వాటిల్లో 3 బైక్స్ సంబంధించి దర్గా ఎఫ్ఐఆర్లు నమోదైనవి. మిగతా 4 సంబంధించి ఎఫ్ఐఆర్లు ఇంకా కట్టలేదు. కంప్లైంట్స్ చేసిన తర్వాత వారిపై కూడా కేసు నమోదు చేయడం జరుగుతుంది. వీరిని కూడా అరెస్ట్ చేసి కోర్టు పంపిస్తున్నాం. ఇదేవిధంగా ఇంకా టీమ్స్ పనిచేస్తున్నాయి. ఇంకా అన్ని చోట్ల కూడా ఎక్కడెక్కడ దొంగతనాలు ఉన్నాయో, మోటార్ సైకిల్ దొంగతనాలు ముఖ్యంగా, అవన్నీ కూడా పట్టుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం. 13 సంవత్సరాల జూనియర్ కాలేజ్ ప్రయాణంలో విశ్వసాయి మరో మైలురాయి. విశ్వసాయి జూనియర్ కాలేజ్ వారి మరో నూతన బ్రాంచ్ రమేష్ రెడ్డి నగర్ నందు 2024-25 అకాడమిక్ సంవత్సరం నుంచి ప్రారంభమవుటకు సిద్ధంగా ఉంది. అన్నమయ్య సర్కిల్, టోనోస్పీట్, ధనలక్ష్మీపురం, ఇలా నెల్లూరు నలుమూలలా ఇంతకు ముందే బ్రాంచ్లు కలిగిన విశ్వసాయి జూనియర్ కాలేజ్ ఇప్పుడు మరో నూతన బ్రాంచ్ రమేష్ రెడ్డి నగర్ లో కేవలం 13 సంవత్సరాల వ్యవధిలో అనేక బ్రాంచ్లు స్థాపించడమే కాకుండా 1000కి పైగా మెడికల్ సీట్లు, మరెన్నో ఐఐటి, ఎన్ఐటి సీట్లు ప్రతి సంవత్సరం పొందుతూ ఎప్పటికప్పుడు పిల్లల భవిష్యత్తుని, తల్లిదండ్రుల నమ్మకాన్ని నిలబెడుతూ ఉన్న విద్యా సంస్థ విశ్వసాయి జూనియర్ కాలేజెస్, నెల్లూరు, తిరుపతి.